పొరుగు దేశాల్లో గల్ఫ్ కార్మికులు మృతి చెందితే మృతదేహాలను త్వరగా స్వస్థలానికి చేర్చి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో వెంకయ్యకుంట వాసి పిట్ల మహేష్ జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశమైన సౌదీ వెళ్లగా శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ కుటుంబాన్ని ముస్తాబాద్ గల్ఫ్ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు, పుల్లూరు రవి, గల్ఫ్ కార్మికులు ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సౌదీలో మృతి చెందిన మహేష్ మృతదేహాన్ని విదేశాంగ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని త్వరగా ఇండియాకు వచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు 5 లక్షల ఎస్గ్రేషియా త్వరగా అందించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దుబాయ్ బాయ్ అని పోతే ఈరోజు వికిరించినటువంటి స్వస్థ ఆయనకు పాపం హఠాత్మత్వం ఆయన హఠటాక్తో చనిపోవడం జరిగింది. సౌదీలో దసరా రోజు ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించేది కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, తొందరచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మన కేంద్ర విదేశాంగ మంత్రులకు మరియు ఒక రాష్ట్ర ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారికి వినియోగించుకున్నాం. అలాగే చనిపోయితే ఎవరైనా చనిపోయిన వాళ్లకు మన ముఖ్యమంత్రి వారు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారన్నారు. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తామన్నారు. మన ఇద్దరు కూడా ఇచ్చారు కాబట్టి అలా. అదేవిధంగా ఇలాంటి గరీబు అప్పు సప్పు చేసిపోయిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా తొందరగా చొరవ తీసుకుని ఇవ్వాలని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా మన ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ప్రతి భారత రాయబారి కార్యాలయంలో తెలుగువారిని నియమించాలని కోరుతున్నాం. ఎందుకంటే చనిపోతే ఏ విషయం ఏది కూడా మాకు తెలియలేదు. ఎప్పుడు వద్ద డెడ్ బాడీ, ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయ్యి డెడ్ బాడీ పంపుతారనేది కూడా తెలియలేకపోతుంది. కంపెనీల నుంచి మన తెలుగువారు అయినటువంటి వెంటనే వెంటనే మాకు ఇన్ఫామ్ అవుతుంది ఎప్పుడు బాడీ అవుతుంది, ఎప్పుడు ఏదైతే అని చెప్పి తెలుస్తుంది. అలాగే ముందుగా ప్రభుత్వం తెలియజేసేది 5 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రం అతి తొందరలో ఇవ్వాలని చెప్పి మా యొక్క మనం వెళ్తున్నాం.